ఏది ఏమైనా నీ చిత్రాలు అలా మాట్లాడకూడదు. అంత మాట అన్న అమ్మాయి నీ మర్చిపోరా. అదేంట్రా అలా మాట్లాడుతున్నావు? లేకపోతే ఓ ఆడపిల్లకు అంత అహంకారం ఉండొచ్చా? నిజరా, ఇట్స్ టూ మచ్. పిచ్చిగా మాట్లాడకు, దాని అహంకారం అనుకుంటే సరిపోద్దా? లేకపోతే సంస్కారం అని సర్దుకుపోవాలా? ప్రేమ అనేది అద్భుతం. ఆ అద్భుతం నీకు దొరుకుద్దా? నీకు దొరుకుద్దా? అందరినీ ఆ అద్భుతం దొరికినప్పుడే రా ప్రేమ యొక్క గొప్పతనం తెలుస్తుంది. రే, హేట్ నుండే ప్రేమ మొదలవుతుంది అంటారు. నీ ప్రేమ నిర్మలమైందైతే నువ్వు తప్పకుండా సక్సెస్ అవుతావురా, సక్సెస్ అవుతావురా. నువ్వు తిట్టిందన్న కోపంలో ఏదేదో మాట్లాడాను, సారీరా. బై ది బై, మళ్ళీ కలుద్దాం. ధైర్యంగా ఉండరా. బాయ్ రా. బాయ్ బాయ్ రా. బాయ్ రా. బాయ్. కష్టపెట్టాను. నువ్వు నాకు ఎదురు పడినప్పుడు మా బాబాయ్ తోట నుండి వస్తున్నాడు. నీతో మాట్లాడితే తను చూస్తాడేమో అన్న భయంతో అలా అన్నాను. ప్లీజ్, ఇంకెప్పుడు అలా చెయ్యను. సరేలే, నా మీద కోపం పోలేదా? ఇటు తిరగవా? చెప్పు. నేనంటే నీకు ఇష్టం కదా, నా కోసం ఏదైనా చేస్తావా? ఏం చేయమంటావు? తర్వాత నువ్వు కాదనకూడదు. అలాగే నన్ను తాతుండే లంకకి తీసుకెళ్ళవా? ఏ కుదరదా? కుదరదా అంటే కుదురుతుంది, కానీ అది చాలా ప్రమాదకరమైన ప్లేస్. ప్లీజ్. అక్కడికి వెళ్ళడానికి ఇది సరైన టైం, కానీ పోటు వచ్చేసరికి తిరిగి వచ్చేయాలి. వచ్చేద్దాం అంటే వెళ్దాం. వచ్చేద్దాం పదా. సైన్స్ ఇంత డెవలప్ అయింది, ఎంతటి క్లిష్టమైన రోగాన్నైనా నయం చేసే అంతటి నైపుణ్యత మనకొచ్చింది. తాతగారు, 6 నెలలుగా ఈ పరిసర పల్లెల్లో తిరుగుతున్నాను. ఎవరికి ఒక్క రోగం కూడా లేదంటున్నారు. ఇంజెక్షన్ చేయించుకోరు, బిల్లలు వేసుకోరు. ఎవరిని అడిగినా మా ఆరోగ్యంకేమమ్మా బ్రహ్మాండంగా ఉన్నాయి, తాత ఉండగా డాక్టరే వద్దంటున్నారు. ఈ రోజుల్లో మూలికలు ఆకుపచ్చలతో వైద్యం ఎంతవరకు సమంజసం? నమామి ధర్మం పరివాది దైవం, సురాసురైర్వందిత పాద పద్మం, లోకే జరారుభయ మృత్యునాశం, దాతారనీశం వివిధౌషధీనాం, దాతారనీశం శాస్త్రం కల్పన కాదు, శాస్త్రకారుడి అనుభవ సారాన్ని మనం అనుభవిస్తున్నాం. ఏ శాస్త్రమైనా ఆ శాస్త్ర ప్రయోజనాన్ని ప్రయోగాత్మకంగా నిరూపించిన తర్వాతే శాస్త్రబద్ధం చేస్తారు. ఇప్పుడు అందరూ ఆధునికతను గురించి మాట్లాడుతున్నారు. ఆది మానవుని కాలం నుంచి ప్రకృతిలో అనేక మార్పులు జరిగాయి. ఆ భగవంతుడు మనకు ప్రసాదించిన గొప్ప వరాలు ప్రకృతి, కాలం. కాలానికి మానవుల్లో అనేక మార్పులు వస్తాయి. దానికి అనువైన ఆహారం ప్రకృతిలోనే సృష్టించబడింది. ఇప్పుడు అందరూ తీసుకునే ఆహారం మృతాహారం. ప్రకృతి ఒడిలో జీవం పోసుకున్న ప్రతి వృక్ష జీవం, జంతు జీవం ఈ కాలాన్ని క్రమబద్ధీకరించడానికే ఉద్భవించాయి. మన చుట్టూ ఉన్న ప్రకృతిలో అనేక దివ్యౌషధాలు ఉన్నాయి, కానీ మనం వాటిని ఉపయోగించుకోలేకపోతున్నాం. ఎంత బాగుంది. పదమ్మా పెడదాం. Thank you.
చేసింది? ఇదేనమ్మా ప్రకృతి సిద్ధమైన వైద్యం అంటే. దీనికి మీరు 3-4 రోజులు ఇంకా ఎక్కువ రోజులు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి చేయించుకునే వైద్యం 3 క్షణాల్లో తగ్గిపోయింది కదా. నమస్తే తాతగారు, నా పేరు త్రిపుర సుందరి, అందరూ ముద్దుగా బంగారం అని పిలుస్తారు. నేను జమీందారు గారి మునిమనవరాల్ని, మీ గురించి ఎంతో విన్నాను, మిమ్మల్ని చూడాలని వచ్చాను. మళ్ళీ ఇంకెప్పుడు ఇలా రాకమ్మా, ఇది చాలా ప్రమాదకరమైన ప్రదేశం. కానీ మిమ్మల్ని చూడాలంటే ఈ మాత్రం డేట్ చేయక తప్పదు. మీ హట్ చాలా బాగుంది, చాలా ఆర్టిస్టిక్ గా ఉంది, ఏదో స్పెషల్ ఇందులో ఉంది. స్పెషల్ ఏమీ లేదు తాతగారు, మీరు పర్మిషన్ ఇస్తే కాసేపు ముందు వెళ్తానండి. తాతగారు, ఎవరు మీరు, ఎక్కడి నుండి వచ్చారు, మీ ఆప్తులు ఎవరూ లేరా, మీరు ఒంటరిగా ఎందుకుంటున్నారు, ఈ పరిసరాలు ఇంత వెరైటీగా ఉండడానికి గల కారణం? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో. నమస్తే నమస్తే, బాగానే ఉన్నా. అవును, నీకు ఒంట్లో బాగాలేదని తెలిసింది, మా సింగర్ చేత మందు పంపించాను. ఎరా సింగరి, మందు ఇచ్చావా? ఇచ్చారు తాతగారు, వేసుకున్నాను. మీ మందులు బాగా పనిచేశాయి. అయినా మీరు ఊర్లోకి వచ్చినప్పుడు ఒకసారి మా ఇంటికి రావచ్చు కదా. ఏవో పనులు, సరే వస్తానులే. వెళ్ళొస్తాను తాతగారు. అదరా పిల్లడికి సిరుం పట్టేసాను తాత. చూడునే కదా, దానికి ఉందయ్యా కుంకుడికాయ నానబెట్టి పైన రాసే తగ్గు. అయ్యా దగ్గకపోయింది. ఏంటి దగ్గ? దగ్గే కదా, దానికేముంది, కరక్కాయ తెచ్చి నోట్లో పెట్టుకుని చప్పలిస్తుంటే అదే తగ్గిపోతుంది. ఏంటయ్యా ఇప్పుడు ఎలా ఉంది? మొన్న ఇచ్చిన పొట్లాలు ఉన్నాయి కదా, అవి వాడకుండా తగ్గమంటే ఎలా తగ్గుతుంది? వాడు తగ్గిపోతుంది. ఇక్కడ జనం చూస్తే చాలా మంది ఉన్నారు, మనం తెచ్చిన పొట్లాలు సరిపోతాయంటవా? నమస్కారం. చెప్పాలంటే చాలా సిగ్గుగా ఉంది. సిగ్గేమిటయ్యా? చెప్పేయమంటారా? చెప్పే. ఏమిలే తాతగారు, నా పళ్ళం కాస్త రంగులో తక్కువైనా అందులో మహా ఎక్కువ అండి. ఓ రోజు సాయంత్రం ఫుల్గా మందు కట్టి అలా ఇంటికెళ్ళానండి. ఇంటికెళ్ళేసరికి తలుపేసిందండి, తలుపేసింది కదా అని అని మెల్లగా తలుపు తీశానండి. అప్పుడక్కడ నా పెళ్ళం తల నిండా మల్లెపూలు పెట్టుకొని ఇలా పెదవి కొరుకుతూ రా రా అని పిలిచిందండి. నేను తక్కువ చేశానా? ఇలా రొమ్మిర్చుకొని మీసం లేకపోయినా తిప్పుకుంటూ దగ్గరికి వెళ్ళానండి. ఆవిడ ఇలా వచ్చి నేను ఇలా వచ్చాను. ఓహో, ఆవిడ ఇలా, నేను ఇలా వచ్చాను, ఆవిడ నేను వచ్చాను. అప్పుడు ఏమైందయ్యా? అసలేం పని జరగలేదా? మరేం బాధపడకు, దానికి వచ్చిన ఉపాయం ఉంది. బిల్లు కర్రలేదు, బిల్లు కర్ర
ఆ బిల్లుకర్రను అస్తమానం నవ్వులుతుండు, ఆ తర్వాత ఇరగదీస్తా. వెళ్ళు వెళ్ళు. ఏంటి కనిపించట్లేదేంటి? తాతా తాతా ఎక్కడికి వెళ్ళిపో ఉంటాడు? హాయ్, ఉయ్యాలా? ఊకేద్దాం. భలే బాగుంది. అయ్యో, దొంగ సచ్చినోడిని ఎంతో బతిమాలతో కానీ వచ్చి సచ్చాడు కాదు.